రాష్ట్ర ప్రభుత్వం 10 మంది ప్రీ స్కూల్ పిల్లలు, 15 మంది గర్భిణీ బాలింతల కంటే తక్కువ హాజరున్న అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనంతల రమేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను మూసివేయడం అనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించకపోతే, ఐసిడిఎస్ ఎత్తివేసే కార్యక్రమాన్ని ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ అంగన్వాడీ మూసివేత కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. మేము గర్భిణీ బాలింతలకు, చిన్నపిల్లలకు సేవలు చేస్తున్నాము. ఈ సేవలు మూసివేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుందని మా వినతి. మేము వాళ్ళకి సేవ చేయడానికే వచ్చినాము. మమ్మల్నే తీసివేస్తే అన్యాయంగా పిల్లలకు, గర్భిణీ బాలింతలకు అన్యాయం జరుగుతుందని ఈ మూసివేత కార్యక్రమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము.